మేడూరు సత్యనారాయణ గారికి ముందు రాజమండ్రి విద్యారంగంలో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి, కేవలం రాజమండ్రి నగరానికి విద్యా ప్రదాత అని చెప్పదగ్గటువంటి ఏకైక మహానుభావుడు మేడూరు సత్యనారాయణ గారు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం. ఆ రోజుల్లో మార్గాన నాగేశ్వరరావు కానీ మేము కానీ మీ అందరం ఆ పాఠశాలలోనూ కళాశాలలోనూ చదువుకుని ఇవాళ సమాజంలో ఈ మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగా ఉంటే దానికి పునాది వేసినటువంటి మహానుభావుడు మేడూరు సత్యనారాయణ గారు అనేటువంటి నేను వీటీ కళాశాలకి డిగ్రీ కళాశాలకి స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే సమయంలో మేడూరు సత్యనారాయణ గారు వీటీ కళాశాలకి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉన్నారు. ఆయన శిష్యులుగా ఆయన వెనకాల విద్యార్థి నాయకులుగా తిరిగి ఆయన చూపించినటువంటి చొరవ కానీ ఆయన నాయకత్వ మెళుకువల విషయంలో ఆయన చెప్పినటువంటి మాటలు కానీ మాకెంతగానో ఆ వయసులో ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవాళ ఈ హితకారిణి సమాజం కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఈ స్థాయిలో ఫరడవిల్లుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన వేసినటువంటి పునాది మాత్రమే. అందుకే ఆయన ప్రాతస్మరణీయులు అనేటువంటి మాటని పదే పదే నేను అనుకుంటూ ఉంటాను. రాజమండ్రి నగరానికి చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ కార్యక్రమాలు చేశారు కానీ విద్యాదానం చేసినటువంటి మహానుభావుడు మేడూరు సత్యనారాయణ గారిని ఈరోజు తలుచుకోవడం అనేది మనందరికీ